పద్మారావు గారు, నీవు పంచాయతీలో మూడు సార్లు ఓడిపోయావు. నాలుగోసారి నక్కల వెంకటస్వామిని మనం కలిసి ఎంపీపీకి పెడదామని ఉద్దేశం నామినేషన్ చేపిస్తే దాన్ని నీవు చేసి ఆపేశావు. ముగ్గురు పిల్లలు ఉన్నారని తర్వాత చంద్రబాబు నామినేషన్ చేశాక ఇదైపోయినప్పుడు 5 లక్షలు కొనుక్కుని మా క్యాండిడేట్ని ఎంపీటీసీ అయ్యావు. ఎప్పుడు ఎలక్షన్ గెలిచావు నాయన? నువ్వు గెలిస్తే రా, ఇప్పుడేనీ దమ్ముంటే నేను వార్డు నెంబర్ గెలవనన్నావు. నీవు రాజీనామా చేసిరా, మనతో పోటీ చేద్దాం, గెలుద్దాం. నువ్వు గెలుతావు, నేను గెలుతావు, చూద్దాం. నీ దమ్ముంటే ఇప్పుడు చూడు, నువ్వు కూడా ఒక మనిషి అని చెబుతున్నావా? ఉంటే రా, చూసుకుందాం దేనికైనా సరే. ఇది నీకు కబుర్దాడు అన్నావు కదా, దానికంటే నేను ఎక్కువగా నీకు వార్నింగ్ ఇస్తాను. ఈగలను నేను మర్యాద మంచి చెబరుగా ఏం మాట్లాడుతున్నాను, నువ్వేమో కబుర్దాకి వెళ్ళావు. ఏదైనా చూసినారా మాట్లాడు. నీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది? నేను ఎమ్మెల్యే స్థాయిని, నీవు మండలానికి పనికిరాని పనికిమాలిన వాడివి. నువ్వు ఎక్కడ జనం ప్రజల దాకా నీళ్ళకు కూడా బీసింగ్ కూడా ఆశపడి నువ్వు బీసింగ్ కూడా తేకుండా అమ్ముదెంగి పంచాయతీల్లో తీసుకుని నువ్వు బతుకుతూ ధాన్యం వచ్చే 19 సుబ్బారావు ఏడ పౌండ్ భాస్కర్ ఎక్కడ జనానికి తెలుసు? నీ బతికేందో కూడా తెలుసు జనానికి? ఆడవాళ్ళ మీద మిషన్ పేరు పెట్టి తెచ్చుకుని ఆ ఆడవాళ్ళని నా మీదకి నువ్వు విసిగొలిపావు. ఆ రోజు ఛాలెంజ్ చేశాను రమ్మని. ఏంది నీ బతుకుని గురించి జనానికి తెలియదని చెబుతున్నావా? నా స్థాయి నీ స్థాయి గురించి నువ్వు నన్ను ఇచ్చేసుకో పోల్చుకోమాక. ఈ పనికి మాలిన బతుకుని నీ బతుకుని నాకు అంతా తెలుసు. నేను 10 రూపాయలు పెడతా ఆ పంచాయతీలో, ఆ చెరువుకి ఎవడిచ్చాడు 5 ఎకరాల కొన్ని డబ్బులు నేను ఇచ్చే ఊరినే. నువ్వేమన్నా 500 ఇచ్చావా పంచాయతీలో ఎరుకు దగ్గర? నీవు నీ స్థాయి నా స్థాయి ఒకట, నువ్వేమన్నా ఇచ్చావా? నేను 5 లక్షలు ఇచ్చా రోజు పంచాయతీకి. నేను హాస్పిటల్ కడతానంటే నేను ఆరాకలు ఇచ్చా, నువ్వేమన్నా ఇస్తావా? పంచాయతీలో నువ్వేం చేసావు? ఏ ప్రజలకు ఏం చేసావు? సన్నగారు మాలపల్లిలో లెటర్లు కడతానంటే నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా, లెటర్లు గడిచావు, లెటర్లు గడిచా ఊళ్ళో. నువ్వు ఏ ఊళ్ళో ఏం చేసావు? నీ సొంత డబ్బులతో పాలన చేశాను చెప్పు, చెప్పి నువ్వు రా. ఈ పంచాయతీలో నువ్వు 30 సంవత్సరాలు తిరిగావు, మా బాబాయ్ తిరిగావు, 10 రూపాయలు సంపాదించుకున్నావు. నువ్వు ఎప్పుడైనా సరే పంచాయతీలో ఎక్కడైనా సరే నీ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఉంది, నేను చేసిన గుర్తింపుగా ఈ పని ఉందని చెప్పగలవా? నేను నా పంచాయతీ ఇదే పంచాయతీలో నేను శివాలయం, కళ్యాణ మండపము జనం సహాయంతో కష్టపడి అందరిని కూడగట్టి తీసుకొచ్చి కళ్యాణ మండపం కట్టాను, శివాలయం కట్టాను, ఇంకా మంచి పనులు లేనంటే నేను చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎక్కడైనా ఏదైనా ఏ టైంలో అయినా ఒక పని చేసావా ఈ పంచాయతీల్లో? చేస్తే రా, నేను పలానా పని చేశాను చెప్పు. నేను ఇచ్చిన చెరువుకి ఇచ్చిన డబ్బులు కూడా ఎవరికో కాదు, మీ సొంత బాబాయ్ కొడుకే ఇచ్చాను. కావాలంటే కడుక్కో, ఉన్నాడు ఇప్పుడు సీతారామయ్య. నీవు నా మీద ప్రగంబాబులకి స్థాయి అనేది ఏమనుకున్నావు నువ్వు పౌన్ భాస్కరావు అంటే? నీవు పంచాయతీలు ఏరుగు తింటాం తప్ప పంచాయతీలు రూపాయి పెట్టి పరిస్థితి నీకు ఎక్కడన్నా ఉందా? ఉంటే చెప్పు, చూద్దాం. ఇప్పుడైనా నీవు ఈ పంచాయతీలో నువ్వేం చేసావు, నేనేం చేశాను, నువ్వు ఒక టైం చూసుకుని నువ్వు చెప్పిన టైంకి నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తా, నువ్వు రా. ఈ పంచాయతీలో నువ్వు ఇప్పుడు వరకు ఏమేమి చేసావు, 8 లక్షలు ఖర్చు పెట్టావు, నేనెన్ని 8 లక్షలు ఖర్చు పెట్టాను, నేనేం మంచి పని చేశాను, నువ్వేం మంచి పని చేసావు, చేసుకుందాం. అక్కడికి రా, ఎప్పుడు ఇస్తావు టైము నీ ఇష్టం, ఎక్కడ ఇచ్చేది నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టమే, దేనికైనా ఛాలెంజే.